సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా అసంభవం.
దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాస్తుండగా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూచెదరు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు ఖండాలు దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నువ్వు కూడా పొందుకోవాలని ఈ మా చిన్న ప్రయత్నం.